ఇక తర్వాత అంశం చూస్తే కొండ మూవీ పోస్టర్ విడుదల చేశారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి కొండ మురళికి సంబంధించి బయోపిక్ను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా 1980లో లవ్ స్టోరీ విత్ నక్సల్ బ్యాక్గ్రౌండ్తో కొండ మూవీ తెరకెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది, మనం చూస్తూ ఉన్నాం. కొండ అనేటువంటి మూవీకి సంబంధించినటువంటి పోస్టర్ను కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇటు కొండ సురేఖను ఒక పోస్టర్లో చాలా అందంగా, మరో పోస్టర్లో విషాద వదనంలో చూపించారు వర్మ. అన్ని పోస్టర్లోనూ నక్సల్ మరియు తుపాకులు సాధారణంగా కనిపిస్తూ ఉన్నాయి. అరటికా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి కొన్ని డైలాగ్ కూడా రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది. గాంధీ లెక్క రెండో చెంప చూపెట్టాను నేను, చంపేస్తా అర్థం కాలే అంటూ భయంకరమైన చూపులతో ఉన్న హీరో పాత్ర పోస్టర్లో కనిపిస్తూ ఉన్నటువంటి పోస్టర్ను కూడా మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుధాకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుధాకర్, ఏంటి వాస్తవమైనటువంటి సంఘటనలే చూపిస్తారా, లేకపోతే వర్మ యాజ్ యూజువల్గా కర్ర విరగదు పాము చావదు అందరికీ తెలిసినటువంటి అంశాలనే తెరకెక్కించి ఉసూరు మనిపిస్తారా, తుసు మనిపిస్తారా అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి మాట. హైప్ తీసుకొస్తున్నారు, కొండ మురళికి సంబంధించినటువంటి బయోపిక్ తీస్తున్నాము, యాజ్ ఇట్ ఈస్గా ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన లైఫ్లో జరిగినటువంటి వాటన్నిటిని కూడా నక్సలిజం విత్ లవ్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి దాంతో తీసుకొస్తున్నామని చెప్తున్నారు, ఏం చెప్పుకుంటున్నారు అక్కడ? యా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను సంచరించుకున్న కొండా దంపతులకు సంబంధించిన బయోపిక్ను వివాదాస్పద దర్శకుడు వర్మ తెరపైకి తీసుకొస్తున్నాడు. ఇవాళ పోస్టర్ను కూడా రిలీజ్ చేశాడు. ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆయన చాప కింద నీరులా కంప్లీట్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. వరంగల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. కొండా మురళి, కొండా సురేఖ చదువుకున్న ఎల్బీ కాలేజీలో ప్రిన్సిపాల్తో పాటు ఇతర అందరితోటి కూడా ఆయన సమావేశమయ్యారు. కొండా మురళి, కొండా దంపతులకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఒక టీజర్ని విడుదల చేశారు. టీజర్ తర్వాత ఇవాళ పోస్టర్ని కూడా రిలీజ్ చేశాడు. పోస్టర్ పైన ఏమేమి ఉన్నాయి, పోస్టర్ పైన ఉన్న అంశాలు ఏంటి అనేది మీరు క్లుప్తంగా ఇప్పుడు చెప్పారు. కానీ అసలు ఈ చిత్రానికి సంబంధించి కొండా మురళి, కొండా సురేఖ దంపతులకు సంబంధించిన జీవితాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తారా? ఒకవేళ ఆవిష్కరిస్తే కొండా మురళి రాజకీయ జీవితం అంతా కూడా వివాదాస్పదంగా ఉంది. ఆయనకు సంబంధించి చాలా వివాదమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి వివాదాలకు సంబంధించి విలన్గా ఈ సినిమాల్లో ఎవరిని చూపెట్టబోతున్నారు అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం. ఎందుకంటే కొండా మురళి రాజకీయం ప్రస్తుత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో స్టార్ట్ అయింది. మొదటగా ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాన అనుచరుడుగా ఉండే, ఆ తర్వాత ఆయనతో విభేదించి బయటకు వచ్చారు. విభేదించి బయటకు వచ్చి ఇద్దరు కూడా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. తలపడి ఒక సందర్భంలో అసెంబ్లీలో కూడా, అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కొండా సురేఖ నా మాంగళ్యాన్ని కాపాడండి అంటూ కూడా స్పీకర్ కు విన్నవించుకున్న పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే, ఇది యథార్థ సంఘటన. ఆ తర్వాత కొండా మురళికి సంబంధించిన బాధితుల్ని ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరి వీళ్ళ మాంగళ్యం ఎవరు కాపాడతారంటూ, అంటే ఈ రకంగా ఇద్దరి మధ్యలో ఒక రాజకీయ వైరుధ్యం నడిచింది. అదేవిధంగా ఒక అత్యరాజకీయం కూడా నడిచింది. కాబట్టి ఈ సినిమాలో వర్మ విలన్ గా ఎవరిని చూపెట్టబోతున్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా ఉండబోతుంది. పోస్టర్లో మనం చూసినట్టుగా హీరో పాత్రగా కొండా మురళి ఉండబోతున్నారు, అదేవిధంగా కొండా సురేఖ కూడా ఉండబోతుంది. ఒక పోస్టర్లో కొండా సురేఖ సురేఖను అందంగా చూపెడుతూ, మరొక పోస్టర్లో విషన్న వదనంతో చూపెడుతున్న వర్మను మనం చూసాము. కాబట్టి అదేవిధంగా ఒక భారీ డైలాగ్ను కూడా ఇక్కడ మహాత్మా గాంధీ ఒక చెంప కొడితే రెండో చెంప చూపెట్టడం లాంటిది కాకుండా ఇలాంటి డైలాగ్ను కూడా ఒకటి వర్మ ఇక్కడ చూపించాడు. కాబట్టి విలన్గా ఎవరిని చూపెట్టబోతున్నాడు, ఇంకా అనేక రాజకీయ అంశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ వీరికి గాడ్ ఫాదర్గా ఉన్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరి పైన ఫోటో కేసు కూడా నమోదైంది. ఫోటో చట్టం ప్రకారం కేసు పెడితే అప్పుడు వైఎస్ఆర్ ఇన్వాల్వ్ అయ్యి అప్పటికప్పుడు ఆ కేసును కూడా లేకుండా చేశాడు. కాబట్టి వైఎస్ఆర్ పాత్ర ఉంటుందా, చంద్రబాబు పాత్ర ఉంటుందా, లేకుంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇంకెవరి పాత్ర ఉంటుంది, ఇవన్నీ కూడా కొంత ఆసక్తికర అంశాలు. అదేవిధంగా కొండా మురళి, కొండా సురేఖకి క్లాస్మేట్గా ఉన్న అప్పటి రాష్ట్ర మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శి ఆర్కే పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ప్రతి పోస్టర్లో కూడా మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్, ఆయుధాల బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉంది. కాబట్టి ఒకవైపు మావోయిజం, రెండవ వైపు ప్రేమ కథ అంశంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా ఉండబోతుంది. అదేవిధంగా కొండా దంపతులు కూడా రాజకీయంగా కొంత సద్ధతగా ఉన్నారు. కాబట్టి ఈ చిత్రంతో వీరు ఎలా బయటకు వస్తారు, ఈ చిత్రాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారు, రాజకీయంగా కొండా దంపతులకు ఈ చిత్రం ఏమైనా ఉపయోగపడుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. మరి ఎస్, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఆయన పాత్రని విలన్గా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి సమాచారం అందుతుంది, బయటకు వస్తుంది. ప్రధానంగా వారిరువురు మధ్య కూడా గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, ఇతివృత్తాలు కావచ్చు,
ఘర్షణలు కావచ్చు, వీటన్నిటిని కూడా విలనిజం బ్యాక్గ్రౌండ్లో వాటన్నిటిని కూర్పు చేసి చిత్రీకరణ జరుగుతుంది అనేటువంటి మాట వస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ఏం చర్చించుకుంటున్నారు అక్కడ? యా ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురు చూసే అంశం ఇదే. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుత క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఒక వ్యక్తికి సంబంధించి పూర్తిగా కొండా దంపతులకి ప్రస్తుతం ఉన్న మంత్రికే రాజకీయంగా చాలా రకాలుగా 1980 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు వైరుధ్యం ఉంది. ఇద్దరు కూడా రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితులే, ఇద్దరు కూడా రాష్ట్రంలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్న వాళ్ళే కాబట్టి ఇద్దరికి మధ్య రాజకీయ వైరుధ్యం నడిచింది. కాబట్టి ప్రస్తుతం ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, వర్మ ఆయన పాత్రను ఎలా తెరపైకి ఎక్కించబోతున్నాడు, ఒకవేళ నిజంగానే ఆయనను విలన్గా చూపిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుంది, ఆయనకు సంబంధించిన వారు ఎలా స్పందిస్తారు అనేది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం ఇదే అని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విలన్గా చూపిస్తే తర్వాత రాజకీయంగా ఏ విధమైన ప్రకంపనలు ఉంటాయి, లైట్ తీసుకుంటారా, లేదైతే దానిపైన ఏమైనా స్పందిస్తారా, ఎలా ఉండబోతుంది అనేది కొంత చూడాల్సి ఉంటుంది. అంటే రాజకీయ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, కొన్ని గడ్డు పరిస్థితులు కావచ్చు, నక్సలిజం నుంచి రాజకీయంలోకి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్, ఎత్తులకు పై ఎత్తులు, అణిచివేసేటువంటి వీటికి సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని చిత్రీకరణ జరిగినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్పుకుంటున్నారు అంటే వ్యక్తిగత జీవితంలో చాలా జరిగినటువంటి పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో కొండమురళి కొండ సురేఖ పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవడానికి ప్రధాన కారణం మావోయిస్ట్ అప్పుడు నక్సల్స్గా ఉన్న రాష్ట్ర కార్యదర్శి ఆర్కే అని చెప్తూ ఉంటారు. ఆయన జీవితాన్ని దగ్గరగా గమనించేవారు. ఆర్కే అన్ని రకాల అండదండలు కొండా దంపతులకు అందించారు. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఆర్కేకి క్లాస్మేట్స్. అదేవిధంగా ఈ ఇద్దరు పెళ్లి చేసింది కూడా ఆర్కే అని ఒక టాక్ ఉంది, దాన్ని వర్మ ఎలా చూపిస్తాడని చూడాలి. కాబట్టి ఈ ఇద్దరు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఆర్కేనే ప్రధాన కారణం. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాడు ఇంటర్నల్గా అనేది ఒక ప్రధాన అంశం. అదేవిధంగా రాజకీయంగా చూసినట్లయితే కొండమురళి అప్పుడు ఒక హత్య కేసులో ఉన్నాడు, ఏ వన్గా ఉన్న సమయంలో ఆయన వరంగల్ సెంట్రల్ జైల్లో జైలు జీవితాన్ని కూడా గడిపాడు. అప్పుడు ఉన్న ఒక ఎస్పీ ఆయనకి చేతులకు బేడీలు వేసి హన్మకొండ చివరస్తుతో పాటు కొండమురళి స్వగ్రామం వంచనగిరిలో కూడా ఆయనతో పెరేడ్ చేయించిన పరిస్థితి ఉంది. ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తాడు. అప్పుడు హత్యకు గురైన వ్యక్తి ప్రస్తుతం ఇప్పుడున్న రాష్ట్ర మంత్రికి సన్నిహితుడు. అప్పుడు ఆయన తెలుగు యువత ఉమ్మడి వరంగల్ జిల్లా, అప్పుడు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తెరపైకి ఎక్కుతాయా, చాలా వివాదాస్పద అంశాలు ఉన్నాయి. కాబట్టి మావోయిస్టులతో సంబంధాలు, అక్రమ ఆయుధాలు సమకూర్చడం, లేకుంటే ఇతర ఆర్థిక అంశాలు కానీ, లేకుంటే రాజకీయంగా ఉన్న వైరుధ్యాలు ఇవన్నీ చూపిస్తారా, లేకుంటే కొండా దంపతులకు సంబంధించిన లవ్ స్టోరీ చూపెట్టి అంతటితో ఆపుతారనే చూడాలి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఇది వాల్టీ సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహా న్యూస్.